హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎం తెలుగు ఛానల్. ఇప్పుడు చిత్తూరు జిల్లా నెండ్ర మండలం నెండ్ర గ్రామంలో కరోనా వైరస్ ఒక పాజిటివ్ కేసు బయటపడింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మధ్యలో క్లిప్ చేయకండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నిండ్ర గ్రామానికి ఎవరెవరు వచ్చారో మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలుస్తుంది. ఇక్కడకు రిస్క్ టీం కూడా వచ్చి చాలా రిస్క్ చేశారు. బ్లీచింగ్ పౌడరు, క్లోరినేషను ఇవన్నీ ఫ్రెషింగ్ ఇచ్చారు. అది కూడా మీరు వీడియో ద్వారా చూడొచ్చు. నేను చెప్పేదానికంటే మీకు వీడియోలోనే పూర్తిగా అర్థమవుతుంది. నిండ్ర గ్రామాన్ని రెడ్ జోను వేశారు. అదేవిధంగా నిండ్ర పక్కన ఉన్న విలేజ్లు కూడా రెడ్ జోన్కి గురైనవి. అవి కచ్చిలవేడు, అగరం, కీలంబాకం, ఎలకటూరు, కొప్పేడు అనే 6 గ్రామాలకు రెడ్ జోను పరిధిలో ఉన్న గ్రామాలు. సర్వే చేయడానికి 4 వైద్య అధికారులు, 40 మంది వాలంటీర్లు, 99 మంది ఆశా వర్కర్లు, 35 మంది ఏఎన్ఎంలు, 10 మంది సూపర్వైజర్లు కూడా విచ్చేశారు. ఫ్రెండ్స్, నిండ్ర గ్రామం వైసీపీ నాయకులు కొంతమంది మన వీడియో ముందు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ కరోనా ఏ విధంగా నిండ్రకు వచ్చింది, ఈ కరోనాని ఏ విధంగా నివారిస్తున్నారు, దానికి ఏం చేస్తున్నారు అనేది మనం వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పుడే కానీ మనకి పూర్తిగా అర్థం కాదు. అందరికీ నమస్కారం. నగిరి నియోజకవర్గంలో నగిరి 2 పాజిటివ్ కేసులు, అలాగే నిండ్రలో 1 పాజిటివ్ కేసు ఐడెంటిఫై అయింది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఈరోజు నుంచి మరీ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరు కూడా ఇళ్ళకి బయటకు రావటం కానీ, అనవసరంగా తిరగటం కానీ చేయొద్దండి. సో ఎవరికైతే ఈ పాజిటివ్ అనౌన్స్ అయిందో ఆ చుట్టుపక్కల 3 కిలోమీటర్స్ రేడియస్లో మరి ఈరోజు మార్కింగ్ చేసి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ANMs అంతా వచ్చి టెస్ట్ చేస్తారు. మీరు కూడా ఈ పేర్లు ఎవరైతే వచ్చాయో వాళ్ళతో కలిసి ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిది. సో ఇది మిమ్మల్నే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూల్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఏ నిండ్రలో 1 పాజిటివ్ కేసు రావటం వల్ల అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు చెప్పింది, పోలీసులు చెప్పింది, అలాగే మెడికల్ ఆఫీసర్స్ చెప్పింది వినకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో గమనించి ఇక మీదటైనా కూడా కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకొని అందరూ కూడా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసినట్లయితే ఈ కరోనా అనేది దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు నగిరి నియోజకవర్గంలోనే 3 కేసులు బయటపడ్డాయి. నగిరిలో 2, మన నిండ్ర మండల కేంద్రంలో బీసీ కాలనీలో 1 కేసు బయటపడడం కొంచెం బాధాకరము. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్తలు తీసుకున్నామంటే దీని నుంచి బయటపడవచ్చు. ట్రీట్మెంట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఎవరైతే ఇప్పుడు జమాత్కి పోయిన ఢిల్లీకి పోయి వచ్చిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు క్వారంటైన్లో పోయి అడ్మిట్ అవ్వాలి. ప్రభుత్వము, వైద్య శాఖ ఏమైతే వాళ్ళకి నిబంధనలు చెప్తున్నాయో, జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారో, వాటిని పాటించినట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఎంహెచ్ఓ కానీ, ఎంఆర్ఓ, ఎంపీడో, ఎస్ఐసి అందరూ కూడా ఈరోజు బాగా పనిచేస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారిని మనకి చెప్పాలంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని నిండ్ర గ్రామం మీద ఈరోజు వచ్చి 2 అవర్స్ నిండ్రలో గడిపారు. ఆఫీస్లో బీసీ కాలనీ కూడా సందర్శించినారు. ఈ క్లోరినేషన్ కానీ, బీసీ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, క్లోరినేషన్ కానీ స్ప్రేలు అన్నీ చేయిస్తున్నాము. ప్రజలు కూడా అందరూ సహకరించాలి. అందరూ కూడా తమంత బాధ్యతగా ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అందరూ వాళ్ళ బాధ్యతగా ఇంటి నుంచి బయట రాకుండా ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించినట్లయితే ఈ యొక్క వ్యాధి బారిన మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.
లోపల పెళ్లి సామాన్లు తెచ్చున్నారు వచ్చింది. ముందే వాళ్ళు జాగ్రత్తగా ఊరు నుంచి వస్తేనే డాక్టర్ దగ్గరికి పోతే ఈ పరిస్థితి కూడా ఉండేది. మనకి మళ్ళీ మనం ఏం చేయలేము కొంచెం స్ట్రిక్ట్ గా ఉండండి అమ్మా. వాళ్ళు బాగుంటుంది కదా పెళ్లి చేసుకుంటారు, మరి పెళ్లికి సంబంధం అంటే పంపించండి. మీరెళ్ళండి, మామాట లేదు పోలీసు వాళ్ళు కాదు, ఇది మీ ఒక్కరి లైఫ్ కాదు, మీ అందరి వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇంటి లోపల స్ప్రే చేయాలి. మీరు ఊరికి ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడు మీరు అందరూ కనుక మీ డాడీ అయినా మీ అందరూ డాడీతో ఉన్నాళ్ళే కదా అని మీరు చెప్తారమ్మా. ఎట్లా వచ్చింది మరి? అందరు పక్కింటి వాళ్ళు సంబంధం లేకుండా కొట్టించుకుంటున్నారు, మీకే ప్రాబ్లమ్. మీ వాళ్ళు అందరూ సఫర్ అవ్వాలా? వెళ్ళండి. మీరు కోఆపరేట్ అమ్మా. ఇంట్లోకి రాలేదు నాన్న, బయట నుంచి వెళ్ళాడు అంటాడు. బయట నుంచి వెళ్తే ఎందుకు అమ్మా? అందరూ కోఆపరేట్ చేయాలి. స్లోగానే కొడతారు, మీరు దగ్గర సార్. మీరు ఏ మొహమాట పడద్దండి, ఒక ఫ్యామిలీతో సంబంధం కాదు, మొత్తం అందరూ సేఫ్ గా ఉండాలి. ఖచ్చితంగా ఇళ్లలో కొట్టాలి. నా స్టెప్స్ కొడగటం Thank you.
శాంత మాట. కూర్చున్నావా కూర్చున్నావా ఉందా అది వచ్చిడు పో 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 ముర్లీనా రేపు తెల్లారి వస్తాయి వీధులకి. ఇది అయిపోయింది అయిపోయిందా? నువ్వు పట్టు, నన్ను కొట్టి పట్టు. అదే నేను దాని ముందు వస్తాను. మా మాట్లాడి రాదు, మాట్లాడతారు కదా. నాలుగు మాటలు అంతే. పంపులు కట్టాలా?
ఈరోజు మొత్తం అయిపోయిందా?